हेलो ऑल, यू ऑल नो वी हैव स्टार्टेड अ न्यू सीरीज ऑफ पॉलिटी कॉल्ड पॉलिटी सुपर सिंप्लीफाइड. आ सीरीज़లో భాగంగా ఇవాల వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రిట్ జ్యూరిస్డిక్షన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అసలు రిట్స్ అంటే ఏంటి, అవి ఎప్పుడు ఇష్యూ చేస్తారు, ఎందుకు ఎవరు ఇష్యూ చేస్తారు, వాటి లిమిటేషన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, అదంతా ఇవాళ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అది కూడా విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, సో దాట్ మీకు మళ్ళీ డౌట్ రాకుండా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ ప్రొసీడ్. సో వాట్ ఈజ్ అ రిట్? అసలు రిట్ అంటే ఏంటి? బేసిక్ మీనింగ్ అంటే రిట్ అనేది ఒక రిటర్న్ ఆర్డర్, ఒక ఆర్డర్ విచ్ ఈస్ రిటర్న్. ఎందుకు ఈ రిటర్న్ ఆర్డర్ ఇష్యూ చేస్తున్నారు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ అని ఇంపార్టెంట్ రైట్స్ ఇచ్చారు చాప్టర్ 3లో, వెరీ వెరీ ఇమ్మీడియట్ అండ్ ఇంపార్టెంట్ రైట్స్ అని చెప్పి 12 to 35 వరకు. అవి కాకుండా మనకి కొన్ని కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉంటాయి, కొన్ని లీగల్ రైట్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రతి మనిషికి ఫర్ ఎ వెరీ గుడ్ లైఫ్ స్టైల్, అంత యునో లిబరల్గా కంఫర్టబుల్గా న్యాయంగా బతకడానికి కావాల్సిన రైట్స్. ఒకవేళ అవి మనకి వైలేట్ అయ్యాయనుకోండి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయకపోయినా, ఏదైనా పబ్లిక్ అథారిటీ ప్రొవైడ్ చేయకపోయినా, మనకు ఆ రైట్స్ రానప్పుడు మనం కోర్టుకి వెళ్ళి ఈ రిట్స్ని ఫైల్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే మనకి నిజంగా అన్యాయం జరుగుతుంది అంటే సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ ఈ రిట్స్ని ఫైల్ చేస్తారు. మనకి ఇండియాలో సుప్రీంకోర్ట్, దాని కింద హైకోర్ట్ కింద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లేదా సెషన్ కోర్ట్స్ లేదా సబార్డినేట్ కోర్ట్స్ ఇలా ఉన్నాయి. కానీ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్స్కి మాత్రమే ఈ రిట్స్ ఇష్యూ చేసే పవర్ ఉందన్నమాట, లోవర్ కోర్ట్స్కి లేదు. అప్పుడు మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు, ఈ లోవర్ కోర్ట్స్కి కూడా రిట్ జ్యూరిస్డిక్షన్ ఇచ్చే పవర్ ఎవరికైనా ఉందా అంటే, ఎస్, మనకి పార్లమెంట్ ఉంది కదా, పార్లమెంట్ హ్యాస్ ద పవర్. ఒకవేళ లోవర్ కోర్ట్స్ కూడా రిట్స్ ఇష్యూ చేయొచ్చా లేదా అనేది, బట్ యునో ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, మనం జస్ట్ ఆలోచించాల్సింది. నిజంగా గవర్నమెంట్ ఇది కోరుకుంటుందా లోవర్ కోర్ట్స్కి కూడా రిట్ జ్యూరిస్డిక్షన్ అనే పవర్ ఇవ్వాలి అని చెప్పి? మామూలుగా ఈ రిట్సే అగెయిన్స్ట్ కలెక్టర్స్ కానీ పోలీస్ కానీ యూనో పబ్లిక్ అథారిటీస్కి అగెయిన్స్ట్గా ఇష్యూ చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు జ్యుడిషియరీ అంత పవర్ఫుల్ అవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ కోరుకుంటుందా లేదా అనేది సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ అన్నమాట, అది మనం థింక్ చేయాలి. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి రైట్ నౌ సుప్రీంకోర్ట్ ఆర్ హైకోర్ట్కి మాత్రమే పవర్ ఉంది. ఒకవేళ లోవర్ కోర్ట్స్కి కూడా ఈ రిట్ జ్యూరిస్డిక్షన్ పవర్ రావాలి అంటే పార్లమెంట్ ఆ పవర్ని తీసుకురావచ్చు. సో మనకి కాన్స్టిట్యూషన్లో డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఆర్టికల్లో మనకి ఒక్కొక్క సబ్జెక్ట్ మ్యాటర్ మాట్లాడతాం, రైట్? అలా సుప్రీంకోర్ట్ యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ ఏమో Article 32 కింద డిస్కస్ చేస్తాము, హైకోర్ట్ రిట్ జ్యూరిస్డిక్షన్ Article 226 కింద. మనకి కాన్స్టిట్యూషన్లో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ కొన్ని వెరీ ఫ్యూ ఇంపార్టెంట్ వన్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, క్యాగ్, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్వి మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో ఈ Article 32, Article 226 అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం చూద్దాం ఎన్ని టైప్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి ఇండియాలో. మొత్తం 5 ఉన్నాయి: హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సర్షోరారి, క్యూ వారెంటో. దాంట్లో పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఎందుకంటే లాటిన్ ఆరిజిన్ పేర్లు కూడా ఉన్నాయి, బట్ మనం డీటెయిల్డ్గా విత్ మీనింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి హేబియస్ కార్పస్. హేబియస్ కార్పస్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్, బాడీని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి. దీని ఎగ్జాంపుల్తో ద్వారా అయితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇద్దరు కపుల్ ఉన్నారు, ఇద్దరు లవర్స్ అనుకోండి, వాళ్ళు ప్రేమించుకున్నారు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పి బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు అడల్ట్స్, బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ అమ్మాయి ఫ్యామిలీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా, జస్ట్ పేరు,
ప్రియా ఫ్యామిలీ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అన్నమాట. బాగా డబ్బున్నోళ్ళు, యూనో కొంచెం క్రిమినల్స్తో టచ్ ఉంది, పొలిటీషియన్స్తో టచ్ ఉంది, ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ. అయితే ఈ ప్రియా ఫ్యామిలీ ఏం చేస్తుంది, మొత్తానికి వెతికించి వీళ్ళిద్దరిని పట్టుకొని అమ్మాయినేమో తీసుకొచ్చి బలవంతంగా హౌస్ అరెస్ట్ చేస్తారు, అబ్బాయినేమో పోలీసులకు చెప్తారు మీరు ఏదో ఒకటి చేయండి కానీ వీడిని పోలీస్ సెల్లోనే వేయండి, ఫుల్ కొట్టండి, బయటకు రానివ్వకండి అని చెప్పి. సో పోలీసులు ఆ ఇన్ఫ్లుయెన్స్కి లొంగిపోయో, డబ్బులకు, కరప్షన్కి లొంగిపోయి ఆ అబ్బాయిని పాపం చాలా పనిష్ చేస్తారు, లోపలే ఉంచుతారు. వారం అవుతుంది, 10 రోజులు అవుతుంది, అసలు బయటికి పంపరు, లోపలేసి కొడతారు. అప్పుడు అబ్బాయి ఫ్యామిలీకి ఒక ఆప్షన్ ఉంటుంది, ఏంటి, వాళ్ళు హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ వెళ్ళి, సార్ మా అబ్బాయిని అన్యాయంగా ఇలా పోలీస్ సెల్లో లాకప్లో వేసి కొడుతున్నారు సార్, బయటికి వదలట్లేదు, వాడు ఏం తప్పు చేయలేదు, మీరు ఏదైనా న్యాయం చేయండి అని. అప్పుడు ఆ కోర్ట్ ఈ హేబియస్ కార్పస్ అనే ఒక రిట్ని ఫైల్ చేస్తారన్నమాట కేసు విని. ఏమని, ఆ పబ్లిక్ అథారిటీ ఎవరైతే డీటైన్ చేశారో, ఇక్కడ ఎవరు డీటైన్ చేశారు, పోలీస్ కదా, పోలీస్కి రిట్ ఇష్యూ చేస్తారు, మీరు వెంటనే ఆ అబ్బాయిని నా ముందుకు తీసుకురండి, టు హ్యావ్ ద బాడీ ఆఫ్, బ్రింగ్ ద బాడీ ఆఫ్ ద పర్సన్, అంటే బాడీ అంటే లిటరల్గా ఆ పర్సన్ అని మీనింగ్ అనమాట, తీసుకురండి, మేము చూడాలి ఆ పర్సన్ని వెంటనే. సో అప్పుడు పోలీస్కి ఆప్షన్ లేదు, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అప్పుడు ఆ అబ్బాయితో మాట్లాడుతుంది కోర్టు, స్టేట్మెంట్ తీసుకుంటుంది. ఆ అమ్మాయికి కూడా ఇలాంటి సిమిలర్ సిచ్యువేషనే ఫేస్ అవుతుంది అంటే అమ్మాయిని కూడా పిలుస్తారు, మొత్తం వింటారు కేసు విని, ఎస్ వీళ్ళిద్దరు అడల్ట్స్, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అని జడ్జ్మెంట్ ఆ కపుల్కి ఫేవర్గా ఇస్తారనమాట. సో ఇక్కడ ఆ డిటెన్షన్, ఏదైతే అబ్బాయిని తీసుకెళ్ళి లోపలేశారు కదా, ఆ డిటెన్షన్ లాఫుల్లా కాదా అని రివ్యూ చేస్తుంది ఈ హెబియస్ కార్పస్ అని రిట్. ఓకేనా, ఒకవేళ అన్లాఫుల్, అన్యాయంగా తప్పు చేయకపోయినా లోపలేసి కొడుతున్నారు అంటే వెంటనే ఇమ్మీడియట్లీ అదే డే అబ్బాయిని ఫ్రీగా వదిలేస్తారనమాట. సో దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ రిట్. ఇలాంటి యునో మీరు మూవీస్లో కానీ బయట చూస్తుంటారు కదా, చాలామంది పోలీసులు యూనో అన్యాయంగా వేసి పనిష్ చేస్తూ ఇలాంటివి చేస్తూ ఉంటారు, దానికి అగెయిన్స్ట్గా, పవర్ కరప్షన్కి అగెయిన్స్ట్గా. అయితే దీంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి, ఎప్పుడెప్పుడు హేబియస్ కార్పస్ మనం ఫైల్ చేయలేము, ఎక్కడ చేయలేము అంటే, వెన్ ద డిటెన్షన్ ఈజ్ లాఫుల్, అంటే ప్రాపర్గా ఎవిడెన్స్ని చూసి లా ప్రకారమే డిటెన్షన్ చేశారు. అలాగే మనకు కొన్ని కేసెస్ ఉంటాయి ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్పి, ఎవరైనా ఇల్లీగల్గా కంట్రీలోకి ఎంటర్ అయ్యారు, కొంచెం టెర్రరిస్ట్ లాగా కనిపిస్తున్నాడు, ఎవిడెన్స్ అలాగే ఉంది అని అనిపిస్తే అతన్ని వితౌట్ రీజన్స్ చెప్పకుండా కూడా మనం డీటైన్ చేయొచ్చు, దాని మీద హేబియస్ కార్పస్ ఫైల్ చేయలేము, బికాస్ ఎవిడెన్స్ కనిపిస్తుంది కదా అది లాఫుల్గానే జరిగింది డిటెన్షన్ అనేది. అదొకటి. రెండోది, ఇఫ్ అవుట్ సైడ్ ద హైకోర్ట్ జ్యూరిస్డిక్షన్, అంటే ఇమాజిన్ ఏదైనా క్రైమ్ కానీ హ్యాపెనింగ్ కానీ వేరే స్టేట్లో జరిగింది అనుకోండి, పంజాబ్లో జరిగింది ఫర్ ఎగ్జాంపుల్, పంజాబ్లో జరిగిన ఒక తప్పుకి తెలంగాణ హైకోర్టు వాళ్ళు రిట్ ఇష్యూ చేయలేరు, అర్థమైందా, ఏ స్టేట్లో ఆ తప్పు జరిగితే ఆ హైకోర్టులో మనం రిట్ కోసం వెళ్ళొచ్చు అన్నమాట. హైకోర్టులో న్యాయం జరగదు అని అనిపిస్తే మనం సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళొచ్చు, దట్ ఈస్ సెకండరీ, బట్ ఇమీడియట్గా హైకోర్టు అయితే ఉంది కదా. ఇక్కడ ఏంటి, తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఆ స్టేట్లో జరిగిన వాటి మీద మాత్రమే రిట్ ఇష్యూ చేస్తారు, అవుట్ సైడ్ ద స్టేట్ ఇష్యూ చేయలేరు, అదొక లిమిటేషన్. మూడోది, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు జరిగింది అనుకోండి, అంటే కోర్టుని అవమానించడం, కోర్టు పనితనం మీద అనుమానం వచ్చేటట్టు క్వశ్చన్ చేయడం, జనాలకి కోర్టు అంటే ట్రస్ట్ ఉంటుంది దాన్ని వైలేట్ చేయడానికి ట్రై చేయడం, ఇలాంటి తప్పుల్లో కూడా హేబియస్ కార్పస్ ఫైలింగ్ జరగదు, బికాస్ ఆ తప్పు అంత పెద్దది, కోర్ట్సే కదా డిస్ప్యూట్ సెటిల్మెంట్ చేస్తాయి, వాటి మీదనే క్వశ్చన్ చేసి జనాలకి అనుమానం వచ్చేటట్టు చేస్తే అదొక తప్పు, పెద్ద తప్పు. సో వాటి మీద కూడా నో హేబియస్ కార్పస్. అలాగే లెజిస్లేటివ్ డిటెన్షన్స్, ఏదైనా న్యాయపరంగా ఒక లాఫుల్ స్టాట్యూట్ ప్రకారంగా ఒక బాడీ డిటెన్షన్ చేసిందనుకోండి, దాని మీద కూడా హేబియస్ కార్పస్ ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ ద ప్లేసెస్ ఆర్ లిమిటేషన్స్ వేర్ హేబియస్ కార్పస్ కెనాట్ బి ఫైల్డ్. సో మనం ఇది హైకోర్టులో లేదా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా ఈ హేబియస్ కార్పస్ ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీటైన్ అయిన పర్సన్, లోపల ఉన్న పర్సన్ తరపున వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఎవరైనా చేయవచ్చు.
ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హేబియస్ కార్పస్ కెన్ బి ఫైల్డ్ బోత్ అగెయిన్స్ట్ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆల్సో పబ్లిక్ అథారిటీస్. చూడండి, ప్రైవేట్కి అగెయిన్స్ట్గా కూడా చేస్తున్నాము, వన్ ఆఫ్ ద ఫ్యూ రిట్స్ ప్రైవేట్ మీద చేసేది. అంటే ఏంటి, ఇక్కడ ఆ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు జస్ట్ నార్మల్ రిచ్ పీపుల్, అంతే, ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ, కానీ వాళ్ళు ప్రైవేట్ పీపులే కదా. వాళ్ళు ఏమీ కలెక్టర్స్ కానీ లెజిస్లేటివ్ పీపుల్ ఆర్ పవర్ హోల్డ్ చేస్తున్న పీపుల్ ఏం కాదు. కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, రిచ్ పీపుల్. వాళ్ళు అన్యాయంగా అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశారు, పోలీసులకి డబ్బులు ఇచ్చి ఆ అబ్బాయిని లోపలేపించారు. వీళ్ళకి అగెయిన్స్ట్గా కూడా మనం రిట్ ఫైల్ చేయొచ్చు. అంటే ప్రైవేట్కి అగెయిన్స్ట్గా రిట్ ఫైల్ చేయొచ్చు, ఇక్కడ పబ్లిక్ అథారిటీ ఎవరు, ఆ పోలీసు, ఎవరైతే అన్యాయంగా లోపలేసి కొడుతున్నారో, కరప్షన్కి డబ్బులు తీసుకొని కొడుతున్నారో, వాళ్ళకి అగెయిన్స్ట్గా కూడా రిట్ ఫైల్ చేయొచ్చు అన్నమాట. సో అది హెబియస్ కార్పస్ యొక్క మీనింగ్, టు హ్యావ్ ద బాడీ ఆఫ్, ఇమ్మీడియట్లీ తీసుకురండి. ఆ డిటెన్షన్, ఆ లోపలేయడం కరెక్టా కాదా అనేది మేము డిసైడ్ చేస్తాము. కరెక్ట్ అయితే కంటిన్యూ చేయండి, రాంగ్ అయితే వెంటనే ఫ్రీ చేయాలి ఆ పర్సన్ని అని హెబియస్ కార్పస్ చెప్తుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీ విల్ మూవ్ టువర్డ్స్ నెక్స్ట్ రిట్. నెక్స్ట్ చూడండి, మాండమస్. మాండమస్ అంటే ఏంటి, ఇది కూడా లాటిన్ వర్డే. దీని లిటరల్ మీనింగ్ వచ్చేసి వీ కమాండ్, మేము కమాండ్ చేస్తున్నాం. ఏమని కమాండ్ చేస్తున్నారు, పబ్లిక్ అథారిటీస్ టు పర్ఫామ్ దేర్ ఆబ్లిగేటెడ్ పబ్లిక్ డ్యూటీస్. మీరు ఒక పబ్లిక్ అథారిటీ, కానీ మీ డ్యూటీని మీరు సక్రమంగా చేయట్లేదు, మీ పని మీరు కరెక్ట్గా చేయండి అని కమాండ్ చేయడం ఈ మాండమస్ అన్నమాట. సో కోర్టు కమాండ్ చేస్తుంది పబ్లిక్ అథారిటీస్ని. అగైన్ మనం ఇందాకటి ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఇద్దరు కపుల్ బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇక్కడ మనం డిఫరెంట్గా అప్రోచ్ అవుదాం. మీరు కొన్ని రూరల్ విలేజెస్లో వెళ్ళి చూసారనుకోండి, ఇండియాలో కొంచెం కన్జర్వేటివ్ ఆర్థోడాక్స్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి పరువు ప్రెస్టేజ్ చాలా ఎక్కువ అన్నమాట. ఇలా ఇంట్లో కూతురు బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంది అంటే వాళ్ళని పట్టుకొని ఇద్దరిని చంపించేస్తారు, రైల్ కింద వేయడము, తగలబెట్టడము, ఏదో. అన్ఫార్చునేట్లీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇండియాలో. సో ఇక్కడ కూడా దాన్ని ఆనర్ కిల్లింగ్ అంటారు. ఆ ఆనర్ కిల్లింగ్ ఒకటి జరిగింది, అలా బయటికి వెళ్ళిన వాళ్ళని తీసుకొచ్చి అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళిద్దరిని చంపేసింది, చంపి పిచ్చేసింది. సో నెల గడుస్తుంది, 2 నెలలు 6 నెలలు సంవత్సరం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశామని చెప్పారు కానీ అది ముందుకే వెళ్ళట్లేదు, అస్సలు ఏం జరగట్లేదు ప్రోగ్రెస్. ఏమైనా అడిగితే మాకేం దొరకట్లేదు సార్ ఎవిడెన్స్ అని అంటున్నారు. ఈ కేసులో సంవత్సరం అవుతున్నా కూడా ఏం తెలియట్లేదు అని చెప్పి ఆ అబ్బాయి పేరెంట్స్ కోర్టుకి అప్రోచ్ అయ్యి, సార్ అన్యాయంగా మర్డర్ చేశారు మా అబ్బాయిని, ఇంకా న్యాయం జరగలేదు, ఏదైనా చేయండి అని అడిగితే అప్పుడు కోర్ట్ ఇష్యూ చేయొచ్చు అన్నమాట ఈ రిట్ని పోలీస్కి అగెన్స్ట్గా. ఏమని, వీ కమాండ్, మేము కమాండ్ చేస్తున్నాం, పని కరెక్ట్గా చేయండి, ఫస్ట్ సంవత్సరం అయింది, ఇంకా ఇంత టైం ఇస్తున్నాం, వెరీ సూన్ ఇన్వెస్టిగేషన్ ఫినిష్ చేసి మా ముందు ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, లేదా మీరు ఇలాగే లేట్ చేస్తే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ప్రెషర్ వస్తే ఖచ్చితంగా పోలీస్ ముందుకెళ్తారు, ఎంత డబ్బులున్నా కరప్షన్ ఉన్నా కోర్టు నుంచి రిట్ వచ్చిందంటే భయపడాల్సిందే. నౌ దే విల్ పర్ఫామ్ దేర్ డ్యూటీ ప్రాపర్లీ. అది మాండమస్ అన్నమాట. సో ఎవరికి అగెన్స్ట్గా ఇష్యూ చేయొచ్చు, పబ్లిక్ అథారిటీస్ అండ్ పబ్లిక్ బాడీస్, కలెక్టర్ కానీ పోలీస్ కానీ పబ్లిక్ బాడీ ఏదైనా సరే పని చేయట్లేదు అంటే ఇష్యూ చేయొచ్చు. లోవర్ కోర్ట్స్ మీద అంటే సుప్రీంకోర్ట్, హైకోర్టుకి కూడా ఇష్యూ చేయొచ్చు, హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్కి ఇష్యూ చేయొచ్చు, సబార్డినేట్ కోర్ట్స్కి ఇష్యూ చేయొచ్చు, మీ పని మీరు కరెక్ట్గా చేయండి, మీరు చేయట్లేదు అని కంప్లైంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి. అలాగే ట్రైబ్యునల్స్ మీద కూడా ఇష్యూ చేయొచ్చు. ఇక్కడ మీకు ట్రైబ్యునల్స్ అంటే సింపుల్గా చెప్తాను చూడండి, మన ఇండియాలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 140 crore పాపులేషన్ ఉంది, వేర్ యాజ్ కోర్ట్స్ చూడండి, ఒకటే సుప్రీంకోర్టు, స్టేట్స్కి హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్, ఎంత చూసుకున్నా మోర్ దెన్ 12,000 crore ఉండవు. అక్కడనేమో మోర్ దెన్ 140 crore పాపులేషన్, జస్ట్ 12,000 crore. అందులో మళ్ళీ జడ్జెస్ సరిగా అపాయింట్మెంట్ లేదు, వేకెన్సీ ఉంది, చూస్తే నియర్లీ 4 to 5 crore కేసెస్ పెండింగ్స్ ఉన్నాయి మన కోర్ట్స్లో. మళ్ళీ జస్టిస్ ఏమో వెరీ ఎక్స్పెన్సివ్, లాయర్కి అడ్వకేట్కి ఇచ్చే ఫీజు చాలా ఉంటుంది,
మళ్ళీ కేసెస్ ఏమో సంవత్సరాలు సంవత్సరాలు నడుస్తూనే ఉంటాయి. అలాగే కోర్ట్స్లో మనకుండే జడ్జెస్ కానీ లాయర్స్ వీళ్ళు లా చదివి వచ్చి ఎక్స్క్లూజివ్గా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉంటుంది, టెక్నికల్ ఎక్స్పర్టీస్ అనేది. సో ఇవన్నిటి గురించి ఆలోచించి బయట ఇంకో మెకానిజం పెట్టామనుకోండి ఆల్టర్నేటివ్గా, ఎక్కడైతే కేసెస్ మీకు తొందరగా సాల్వ్ అవుతాయి, న్యాయం జరుగుతుంది, అక్కడ కూడా ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు అని అంటే వాటిని ట్రైబ్యునల్స్ అని అంటారు. ఈ ట్రైబ్యునల్స్లో మనకి జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, టెక్నికల్ మెంబర్స్ కూడా ఉంటారు. కేసెస్ ఏమో న్యాచురల్ జస్టిస్ మీద అన్నమాట. సో రెండు కేసెస్ వాదనలు విని ప్రాపర్గా ఎవిడెన్స్ చూసి ఏ సైడ్ కరెక్ట్ ఉందో అది, ఒక న్యాచురల్ జస్టిస్ మీద కేసెస్ సాల్వ్ అవుతూ ఉంటాయి, ఫాస్ట్ రిడ్రెసల్ అవుతుందన్నమాట. సో ట్రైబ్యునల్స్ కూడా ఆల్మోస్ట్ కోర్టుల పనే చేస్తున్నాయి కదా, వీటిని క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అని అంటారు. క్వాజీ జ్యుడిషియల్ అంటే, క్వాజీ అంటే సగం, పార్షియల్, కంప్లీట్ కోర్టులా కాకపోయినా అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది కోర్ట్స్ లాగా అయితే పనిచేస్తున్నాయి, ఆ పవర్స్ అయితే ఉన్నాయి, డిస్ప్యూట్ సెటిల్మెంట్ అయితే చేస్తున్నారు కదా. సో ఈ ట్రైబ్యునల్స్ మీద కూడా ఈ మాండమస్ అనేది మనం ఇష్యూ చేయొచ్చు. ఓకే, నౌ కండిషన్స్, ఎక్కడెక్కడ మాండమస్ మనం ఇష్యూ చేయలేము, ఎక్కడైతే డ్యూటీ డిస్క్రిషనరీ నాట్ మ్యాండేటరీయో అక్కడ. ఇమాజిన్ ఒక పబ్లిక్ బాడీ ముందే చెప్పేసింది ఏమని, మేము ఈ పని చేద్దాం అనుకుంటున్నాము, మేము ప్రాపర్ ఫండ్స్ ఉన్నప్పుడు వెంటనే చేస్తాము, లేదా దొరకవా మాకు ఫండ్స్ కొంచెం లేట్ అవుతుంది అని ముందే మెన్షన్ చేశారనుకోండి, అది కంపల్సరీగా చేస్తారు అని ప్రామిస్ చేయలేదు కదా. సో అలాంటి కేసెస్లో మనం మాండమస్ ఇష్యూ చేయలేము. రెండోది నాట్ ఫర్ నాన్ స్టాట్యూటరీ ఫంక్షన్స్. నాన్ స్టాట్యూటరీ అంటే మనకి స్టాట్యూట్ అంటే ఒక లా, ఒక చట్టం. యూజువల్గా మనకి చట్టాలు ఎవరు తీసుకొస్తారు, మనకి స్టేట్లో ఉన్న అసెంబ్లీస్ కానీ సెంట్రల్లో ఉన్న పార్లమెంట్ కానీ, రైట్, వాళ్ళు చట్టాలు తీసుకొస్తారు, బిల్స్ పాస్ చేసి యాక్ట్స్ తీసుకొస్తారు. నాన్ స్టాట్యూటరీ ఫంక్షన్స్కి మనం మాండమస్ ఇష్యూ చేయలేము అంటే, ఇమాజిన్ మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంటు, కస్టమ్ డిపార్ట్మెంట్స్ ఇవి ఉంటాయి కదా. డిపార్ట్మెంట్కి హెడ్ ఎవరు ఉంటారు, యూజువల్గా ఒక కమిషనర్ ఉంటాడు. సో ఇమాజిన్ ఒక కస్టమ్ డిపార్ట్మెంట్స్లో ఒక బిల్ని క్లియర్ చేయాలి, ఆ బిల్ని 48 అవర్స్లో క్లియర్ చేయండి ఇంపార్టెంట్ అని చెప్పి ఆ కమిషనర్ వెళ్ళిపోయాడు. 48 అవర్స్ తర్వాత కూడా ఆ స్టాఫ్ పనిచేయలేదు, ఆ బిల్ని క్లియర్ అవ్వలేదు. ఇప్పుడు ఆ కమిషనర్ తీసుకునే యాక్షన్ అదొక డిపార్ట్మెంటల్ ఇన్స్ట్రక్షన్, అంతే. డిపార్ట్మెంట్కి ఆయన ఇష్యూ చేశాడు, మీరు ఫినిష్ చేయకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి. కమిషనర్ ఒక చట్టం పాస్ చేయడం కానీ ఒక లా చేయడం కానీ ఏం చేయలేదు, ఇట్స్ జస్ట్ డిపార్ట్మెంటల్ యాక్షన్ కదా. అలాంటి పనులు చేసినప్పుడు కూడా దాని మీద మనం మాండమస్ రిట్ ఇష్యూ చేయలేమన్నమాట, బికాస్ ఆయన ఒక డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోవడానికి చేసిన పని, అంతేగాని ఒక లా తీసుకొచ్చి లా ప్రకారంగా ఇది చేయకపోతే మాండమస్ చేస్తాము అని చెప్పి అలా కాదు. ఐ హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్, ప్రెసిడెంట్కి అగెయిన్స్ట్గా, గవర్నర్కి అగెయిన్స్ట్గా మనం నిన్న Article 14లో కూడా డిస్కస్ చేశాం. ఎక్సెప్షన్స్లో ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ వాళ్ళ అఫీషియల్ కెపాసిటీలో ఏ పని చేసినా వాళ్ళు ఆఫీస్లో ఉన్నంత వరకు ఏ క్రిమినల్ ప్రొసీడింగ్స్ వాళ్ళ మీద ఉండదు, కరెక్ట్. వాళ్ళ అఫీషియల్ బిజినెస్ ఎలాగూ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ అడ్వైస్ తీసుకునే పనిచేస్తున్నాడు కదా ప్రెసిడెంట్. గవర్నర్స్ కూడా చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ మినిస్టర్స్ వాళ్ళ అడ్వైస్ తీసుకుని పనిచేస్తున్నారు కదా, అందుకని వాళ్ళ మీద కూడా మనం మాండమస్ రిట్ ఇష్యూ చేయలేము. అలాగే ప్రైవేట్ ఇండివిజువల్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మీద కూడా మాండమస్ ఇష్యూ చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకోండి, మీరు అక్కడ 10 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళకి ప్రమోషన్లు వస్తూనే ఉన్నాయి కానీ మీకు ఇవ్వట్లేదు. మీరు కోర్టుకి వెళ్ళి, సార్ నేను 10 ఇయర్స్ నుంచి చేస్తున్నా, ఆమె సీనియర్ కానీ నాకు ఇవ్వట్లేదు అని అడగలేరు, ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇస్తారు అండ్ అదొక పబ్లిక్ అథారిటీ కాదు, అది ప్రైవేట్. ప్రైవేట్ ఎలా నడుస్తుంది అనేది వాళ్ళ ఆర్గనైజేషన్ రూల్స్ మీద డిపెండ్ అవుతుంది, రైట్. సో ఆ కేసులో కూడా మాండమస్ ఇష్యూ చేయలేము. అలాగే యాక్టింగ్ చీఫ్ జస్టిస్, చీఫ్ జస్టిస్ యొక్క అఫీషియల్ కెపాసిటీలో ఏం పని చేస్తారో దాన్ని క్వశ్చన్ చేస్తూ కూడా మనం మాండమస్ ఇష్యూ చేయలేము. ఓకే, ఇవన్నీ కండిషన్స్ అన్నమాట. సో
ఎప్పుడు పెటిషన్ని ఫైల్ చేస్తున్నాం, ఎప్పుడైతే పబ్లిక్ అథారిటీ ఈవెన్ ఆఫ్టర్ మనం పెటిషన్ పెట్టుకున్న రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు ప్రతిసారి పనిని యూనో పోస్ట్పోన్ చేస్తున్నారు, సరిగ్గా పని చేయట్లేదు అని అనిపిస్తే, డ్యూటీ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అనిపిస్తే ఈ మ్యాండమస్ని ఇష్యూ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ రిట్ వచ్చేసి ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే ఏంటి? ఇది సింప్లర్ ఇంగ్లీష్ మీనింగ్లో కూడా టు ఫార్బిడ్. టు ఫార్బిడ్ అంటే స్టాప్, స్టాప్, ఆపండి అనేసి. సో ఎక్కువగా ఏ కేసెస్లో ఇది ఇష్యూ అవుతుంది అంటే హయ్యర్ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్కి ఈ రిట్ని ఇష్యూ చేస్తారన్నమాట. ఇప్పుడు హై కోర్ట్స్ వాళ్ళ లోవర్ కోర్ట్స్కి, సబార్డినేట్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వీటి మీదైనా ఇష్యూ చేయొచ్చు, సుప్రీం కోర్ట్ హైకోర్ట్ మీదైనా ఇష్యూ చేయొచ్చు, లేదా ఇందాక మనం క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అని చెప్పి ట్రైబ్యునల్స్ని డిస్కస్ చేశాం కదా, ఎవరైతే డిస్ప్యూట్ సెటిల్మెంట్ చేస్తున్నారో కోర్ట్స్ లాగా వాళ్ళ మీద కూడా ఇష్యూ చేయొచ్చు. అసలు ఎందుకు చేయాలి? వై టు స్టాప్, మీరు పని చేయడం ఆపండి, ఒక స్టే ఆర్డర్ అన్నమాట ఇది. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఆర్డర్ ఇచ్చి ఆపమంటున్నారు. ఎప్పుడైతే హయ్యర్ కోర్ట్కి అనిపించింది అనుకోండి, వాళ్ళు డిస్కస్ చేస్తున్న సబ్జెక్ట్ వాళ్ళ జ్యూరిస్డిక్షన్ని దాటి ఉంది, వాళ్ళ పవర్స్ని వాళ్ళు బ్రీచ్ చేశారు, అది వాళ్ళ కాంపిటెన్స్లో లేదు ఆ సబ్జెక్ట్ అని హయ్యర్ కోర్ట్కి అనిపిస్తే అప్పుడు ఇలాంటి స్టే ఆర్డర్ ఇస్తారన్నమాట. జస్ట్ ఫర్ నౌ స్టాప్, ఏం చేస్తున్నారో అది ఆపండి, అది మీ జ్యూరిస్డిక్షన్లో లేదు, ఆపండి అని చెప్పేసి. ఓకే, ఎక్స్ట్రా పవర్ యూజ్ చేయడానికి ట్రై చేస్తున్న, అవుట్ ఆఫ్ ది కాంపిటెన్స్ పని చేస్తున్న లోవర్ కోర్ట్స్కి ఇలాంటి రిట్స్ వస్తాయన్నమాట. ఎవరికి అగెయిన్స్ట్గా ఇష్యూ చేయలేము అంటే పబ్లిక్ బాడీస్కి అగెయిన్స్ట్గా ఇష్యూ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇందాక పబ్లిక్ అథారిటీస్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టరే అనుకుందాము. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏదైనా ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక లీగల్ టెండర్ని పాస్ చేశాడు అనుకోండి, దానికి అగెయిన్స్ట్గా చేయలేరు. ఓకే, ఆ పవర్కి అగెయిన్స్ట్గా ఈ ప్రొహిబిషన్ అనే రిట్ని వేయలేము. అలాగే ప్రైవేట్ ఇండివిజువల్స్, ఏ సాఫ్ట్వేర్ సీఈఓనో ఎవరైనా సరే, ఒక ప్రైవేట్ ఇండివిజువల్ పని మీద కూడా మనం ఈ ప్రొహిబిషన్ని వేయలేము, అది వాళ్ళ ఇష్టం, ప్రైవేట్ వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అని. దెన్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్, సేమ్, మన పోలీస్ కానీ, మన యూనో కలెక్టర్స్ కానీ, ఏదైనా కమిషనర్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ మీద ఈ ప్రొహిబిషన్ చేయలేము. అలాగే లెజిస్లేటివ్ బాడీస్, ఏదైతే మన అసెంబ్లీ ఉందో, మన పార్లమెంట్ ఉందో, వాళ్ళు జనాల కోసం బిల్స్ని పాస్ చేస్తారు కదా, వాళ్ళ పని మీద కూడా ఈ ప్రొహిబిషన్ని, మీరు ఆపండి అని చెప్పి రిట్ని ఇష్యూ చేయలేము. ఎప్పుడైతే హయ్యర్ కోర్ట్స్కి అనిపిస్తుందో, లోవర్ కోర్ట్స్ వాళ్ళ పవర్స్ని మించి ఒక కేసుని తీసుకొని డిస్కస్ చేస్తున్నారు, లేదా వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో లేనిది మాట్లాడుతున్నారు అని అనిపిస్తే, అప్పుడు మాత్రమే ఈ ప్రొహిబిషన్ అనే రిట్ని ఇష్యూ చేస్తుందన్నమాట హయ్యర్ కోర్ట్. అంతే, సింపుల్. నెక్స్ట్ వచ్చేసి సర్ష్యూరారి. సర్ష్యూరారి అంటే టు బీ సర్టిఫైడ్ ఆర్ టు బీ ఇన్ఫార్మ్డ్. సో చూడండి, ఈ పర్టికులర్ రిట్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ప్రొహిబిషన్ దానిలాగానే ఉంటుంది, ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు దాట్, బట్ 2-3 డిఫరెన్సెస్ ఉంటాయి మనకి. ఇప్పుడు మనం ప్రొహిబిషన్లో ఏం డిస్కస్ చేసాము, ఒక హయ్యర్ కోర్ట్ లోవర్ కోర్ట్కి రిట్ ఇష్యూ చేస్తుంది, మీరు మీ లిమిట్స్కి మించి పని చేస్తున్నారు, మీ హద్కి బాహర్ చేస్తున్నారు, సో పని చేయడం ఆపండి, స్టాప్ అని చెప్పేసి కదా. అదే సర్ష్యూరారిలో ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ కేసులో ఇంకా లోవర్ కోర్ట్ డెసిషన్ తీసుకోలేదు, తీసుకోబోతున్నారు, పని చేస్తున్నారు, అలా తీసుకోబోయే పనిని హయ్యర్ కోర్ట్ ఆపేసింది, ఇంకా డెసిషన్ తీసుకోలేదు. కానీ సర్ష్యూరారిలో ఇమాజిన్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు లోవర్ కోర్ట్ వాళ్ళు, ఒక కేసు తీసుకున్నారు, దాని మీద వాళ్ళ లిమిట్స్కి మించి ఓవర్ పవర్స్ యూజ్ చేసి ఈ డెసిషన్ తీసుకున్నారు. సర్ష్యూరారిలో ఏం జరుగుతుంది అంటే హయ్యర్ కోర్ట్ ఆ డెసిషన్ని కొట్టేసి, లోవర్ కోర్ట్ తీసుకున్న డెసిషన్ని క్యాన్సిల్ చేసి ఆ కేసుని మాకు ట్రాన్స్ఫర్ చేయండి, మీరు చేసింది చాలు, అది ఆపేసేసి దాన్ని క్యాన్సిల్ చేసి మాకు ఇవ్వండి, మేము ఫ్రెష్గా డీల్ చేస్తాం అని చెప్పి ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతుందన్నమాట. సో అది సర్ష్యూరారి, అక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ రెండు రకాలుగా డీల్ చేస్తుంది, డెసిషన్ తీసుకోక ముందు ఆపేసి మాకు పంపించండి అని అడగచ్చు,
డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా అది క్యాన్సిల్ చేసి మాకు పంపించండి అని ఒక హయ్యర్ కోర్ట్ లోవర్ కోర్ట్ని డైరెక్ట్ చేస్తుందన్నమాట. అది సెర్షోరారి. అక్కడ డిఫరెన్స్ వస్తుంది ప్రొహిబిషన్తో కంపేర్ చేస్తే. ఏ గ్రౌండ్స్ మీద ఇలా డైరెక్ట్ చేయొచ్చు లోవర్ కోర్ట్ని అంటే, ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, మీకు ఏదైతే లిమిట్స్ ఉన్నాయో మీరు దానికి దాటి పని చేస్తున్నారు, అందుకని మీరు మాకు ట్రాన్స్ఫర్ చేయండి. ఎక్సెస్ పవర్స్ ఎక్సెస్గా యూజ్ చేస్తున్నారు, లిమిట్స్ని బ్రీచ్ చేస్తున్నారు, న్యాచురల్ జస్టిస్ని ఫాలో అవ్వట్లేదు. ఓకే, అలాగే అన్కాన్స్టిట్యూషనల్గా మీరు జడ్జ్మెంట్ ఇచ్చారు. ఓకే, మీరు కాన్స్టిట్యూషన్కి ఎగెయిన్స్ట్గా మీ లిమిట్స్ని దాటి మీరు పనిచేశారు, అది కరెక్ట్ కాదు. ఆ డెసిషన్ని కొట్టేసి మాకు పంపించండి కేసు, అది మా కాంపిటెన్స్లో ఉంది, మేము డీల్ చేస్తాము అని అడిగేది సర్షోరారి. ఓకే, అయితే అక్కడ కూడా మనము ఏం చేస్తున్నాం, ప్రొహిబిషన్లో ఏం చేసాము, హయ్యర్ కోర్ట్ లోవర్ కోర్ట్స్కి అండ్ ట్రైబ్యునల్స్కి ఇష్యూ చేస్తున్నారు కదా, ఎక్కడ, ప్రొహిబిషన్లో. వేరాస్ సర్షోరారిలో హయ్యర్ కోర్ట్ లోవర్ కోర్ట్స్కి ఇష్యూ చేయొచ్చు, ట్రైబ్యునల్స్కి ఇష్యూ చేయొచ్చు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్కి కూడా ఇష్యూ చేయొచ్చు. యునో స్టార్టింగ్లో ఈ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ని ఇంక్లూడ్ చేయలేదు, బట్ అరౌండ్ 1991 ఆ టైంలో ఈ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే ఏంటి ఎగ్జాంపుల్, మనకి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఐఏఎస్ కలెక్టర్ కదా. ఇమాజిన్ చేయండి, ఏదైనా ఒక ప్లేస్లో ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఆయన పర్మిషన్ ఇచ్చారనమాట. అక్కడ ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్లేస్, అక్కడ పాత కట్టడాన్ని కూల్చేసి కొత్తది కట్టండి అని చెప్పి, బట్ అలా కట్టడం వల్ల చాలామందికి అక్కడ ప్రాబ్లం అవుతుంది, ల్యాండ్ పోతుంది, అగ్రికల్చర్ చేసుకోలేరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కమ్యూనిటీకి కదా. అయినా కూడా కలెక్టర్ ఏం చేశాడు, ఏం పర్లేదు, నేను పర్మిషన్ ఇస్తున్నాను, కట్టేయండి అని చెప్పి అలా డెసిషన్ తీసుకున్నా కూడా ఈ సర్షోరారి కింద హయ్యర్ కోర్టు రిట్ పంపించవచ్చు కలెక్టర్కి, మీరెందుకు ఆ పర్మిషన్ ఇచ్చారు, అది తప్పు, దానివల్ల కమ్యూనిటీకి జనాలకి ప్రాబ్లం అవుతుంది, సో ఆ డెసిషన్ని క్యాన్సిల్ చేయండి అని. ఇట్స్ నాట్ ఈజీ, యునో కలెక్టర్ ఎస్ ఇస్ అ పవర్ఫుల్ అథారిటీ, కానీ ఇలా కోర్ట్ నుంచి రిట్స్ వస్తే వాళ్ళు తట్టుకోలేరు, ఫుల్ టెన్షన్, ఫుల్ యూనో ఇట్స్ అ వెరీ టెన్స్ అట్మాస్ఫియర్ అయిపోతుంది అనమాట. అక్కడి దాకా ఏ కలెక్టర్ వెళ్ళాలని అనుకోరు. ఓకే, బట్ స్టిల్ అలా పవర్కి మించి పనిచేశారనుకోండి ఇలాంటి రిట్స్ వస్తాయి కోర్ట్ నుంచి. సో ఎవరికి ఇష్యూ చేస్తున్నాం సర్షోరారి అని చూసాం కదా, ఎవరికి ఇష్యూ చెయ్యమో చూడండి. ప్రైవేట్ ఇండివిజువల్స్కి చేయలేము కదా, ప్రైవేట్ వాళ్ళు చేసుకునే పని ప్రైవేట్ వాళ్ళది, దాని మీద కోర్టు వచ్చి మీరు చెయ్యగండి మీ పవర్లో లేదు అని చెప్పలేరు. అలాగే కంపెనీకి అగెయిన్స్ట్గా, ప్రైవేట్ అథారిటీకి అగెయిన్స్ట్గా, ఒక అసోసియేషన్ యొక్క పనికి అగెయిన్స్ట్గా మనం సర్షోరారి ఇష్యూ చేయలేము. అర్థమైంది కదా, ప్రొహిబిషన్లో ఏంటి, డెసిషన్ తీసుకోకముందే ఆపండి అని చెప్తున్నారు. సర్షోరారిలో ఏంటి, డెసిషన్ తీసుకోకపోయినా తీసుకున్నా ఎలా అయినా సరే పని ఆపి మాకు పంపించండి అని హయ్యర్ కోర్ట్ చెప్తుందన్నమాట. అది డిఫరెన్స్. లాస్ట్ రిట్ వచ్చేసి క్యూ వారెంటో. కో వారెంటో అంటే బై వాట్ వారెంట్. ఈ రిట్ ఏం క్వశ్చన్ చేస్తుందంటే, మీరు ఏ అథారిటీతో ఈ పర్సన్ని ఆ ఆఫీస్లో అపాయింట్ చేశారు అనేది. దీన్ని ఇట్ రివ్యూస్ అపాయింట్మెంట్ టు పబ్లిక్ ఆఫీసెస్. పబ్లిక్ ఆఫీసెస్ అంటే మనకు కొన్ని బాడీస్ ఉన్నాయి చూడండి, ఎలక్షన్ కమిషన్ ఉంది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇలాంటివి ఇంపార్టెంట్ బాడీస్ కొన్ని ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ పని, వాళ్ళ కాజ్, వాళ్ళ స్ట్రక్చర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. దే ఆర్ ఇంపార్టెంట్ బాడీస్. అయితే ఆయా బాడీస్కి చైర్మన్కి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఆయనకి అరౌండ్ 60 ఇయర్స్ ఉండాలి, ఈ సో అండ్ సో దాంట్లో ఒక 10 ఇయర్స్ అన్న ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఆ క్వాలిఫికేషన్స్ని బైపాస్ చేసి అవేవి మీట్ చేయకుండా మీకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అపాయింట్ చేశారనుకోండి పబ్లిక్ ఆఫీస్లో, దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆ విషయం మీద ఈ కో వారెంటో అనే రిట్ని ఇష్యూ చేయొచ్చు. వెన్ అ పబ్లిక్ ఆఫీస్ ఈజ్ అజ్యూమ్డ్ రాంగ్ఫుల్లీ, ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో ఆ పోస్ట్కి, తగ్గట్టు క్వాలిఫికేషన్స్ లేవో కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, లా ప్రకారంగా,
ఎందుకు మీరు ఆ పర్సన్ని అపాయింట్ చేశారు అని చెప్పి ఈ రిట్ని ఇష్యూ చేయొచ్చు. ఓకే, కోర్ట్స్ ఈ రిట్ని ఇష్యూ చేయొచ్చు. ఎవరికి ఇష్యూ చేయలేము అని అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్కి అగెయిన్స్ట్గా ఇష్యూ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకోండి, దానికి సీఈఓగా ఎండీగా వాళ్ళ ఇష్టం, ఎవరైనా పెట్టుకోవచ్చు కదా. ఇవాళ ఒక ఆయన ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ ఆయన తీసేసి, ఇప్పుడు ట్విట్టర్ది చూడండి ఎలాన్ మస్క్ ఎలా చేంజ్ చేస్తున్నాడో, హీఈస్ అ ప్రైవేట్ ఇండివిజువల్, ఆయనకి మీద ఇలాంటి రిట్ ఇష్యూ చేయలేము. అలాగే మినిస్టీరియల్ ఆఫీసర్స్, ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఒక పర్టిక్యులర్ రూలింగ్ పార్టీ పవర్ ఫామ్ చేసింది, ఇప్పుడు మనకు కరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీని తీసుకోండి, ఆయన క్యాబినెట్లో ఏ మినిస్టర్స్ ఉండాలి, ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి, ఎవరు హోమ్ మినిస్టరు, ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టరు అని చెప్పి ఆయనకు నచ్చిన వాళ్ళని చూస్ చేసుకొని ఆయన ఇవ్వచ్చు. సి, మనకి మినిస్టర్ అవ్వాలంటే మనకి మెంబర్ ఆఫ్ ది లోక్సభ, మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ అయి ఉండాలి. ఈవెన్ ఇఫ్ మెంబర్ ఆఫ్ ది హౌస్ కాకపోయినా ఒక ర్యాండమ్ పర్సన్ని తీసుకొచ్చి అపాయింట్ చేయొచ్చు యాజ్ అ మినిస్టర్, బట్ ఆయన 6 నెలల్లో ఎలక్షన్స్ కంటెస్ట్ చేసి హౌస్కి ఎలెక్ట్ అవ్వాలన్నమాట. అలాంటి ఒక కండిషన్ మనకుంది. సో రేపటి నాడు నరేంద్ర మోదీ ఆయనకు నచ్చిన వాళ్ళని మినిస్టర్గా పెట్టేశాడు, మాకు ఇష్టం లేదు అని చెప్పేసి మనం దాన్ని కంటెస్ట్ చేయలేము. సో ప్రైవేట్ ఇండివిజువల్స్కి అగెయిన్స్ట్గా, మినిస్టర్ ఆఫీసెస్కి అగెయిన్స్ట్గా మనం ఈకో వారెంటో ఎందుకు వాళ్ళని ఆఫీసెస్లో అపాయింట్ చేశారు అని ఇష్యూ చేయలేం. బట్ మనకు కొన్ని సబ్స్టాంటివ్ పబ్లిక్ ఆఫీసెస్ కొన్ని ఉన్నాయి, ఏది ఎలక్షన్ కమిషను, ఫినాన్స్ కమిషను, విజిలెన్స్ కమిషను, ఇన్ఫర్మేషన్ కమిషన్, వీటన్నిటి గురించి మనం పాలిటీలో చదువుతాం. ఆయా పోస్టులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వాళ్ళ క్వాలిఫికేషన్స్కి అవుట్, వాళ్ళ క్వాలిఫికేషన్స్ని మీట్ అవ్వకుండానే ఇష్టం వచ్చిన జనరల్ పీపుల్ని మనం పెట్టలేము. అలా పెట్టినప్పుడు దాన్ని క్వశ్చన్ చేస్తూ ఇకో వారెంటో అనే రిట్ని ఇష్యూ చేయొచ్చు. ఏ అథారిటీతో మీరు వాళ్ళని అపాయింట్ చేశారు అని క్వశ్చన్ చేయడం అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద 5 రిట్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ అట్ లాస్ట్ వీ విల్ డిస్కస్ వన్ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ రిట్ జ్యూరిస్డిక్షన్ బిట్వీన్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. అదొక్కటి డిస్కస్ చేస్తే మనం కంప్లీట్గా ఈ టాపిక్ గురించి తెలుసుకున్నట్టు. సో ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ హైకోర్టుతో ఎలా వేరీ అవుతుందో మనం కంపేర్ చేద్దాం. మనకి ఈ 2 కోర్ట్స్ రిట్స్ ఇష్యూ చేస్తాయి అని స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం కదా. యాక్చువల్గా ఈ రిట్ జ్యూరిస్డిక్షన్ యొక్క ఆరిజిన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ ఈస్ ఆఫ్ బ్రిటిష్ ఆరిజిన్. స్టార్టింగ్లో బ్రిటిష్లో రాజా ఈజ్ ఎవ్రీథింగ్, రాజా ఈజ్ ద ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ అని నమ్మేవారు. ఆయన కాళ్ళ దగ్గర నుంచి జస్టిస్ ఇలా ఫ్లో అవుతుంది అని నమ్మేవారు. అయితే రాజా తన ప్రెరోగేటివ్ మీద రిట్స్ ఇష్యూ చేస్తాడు అని బ్రిటిష్లో అనేవారన్నమాట. ప్రెరోగేటివ్ అంటే ఏంటి, తన ఇష్టంతో తనకున్న అథారిటీ, తనకున్న పవర్ యూజ్ చేసుకొని ఒక రాజా న్యాయం చేస్తాడు, రిట్స్ ఇష్యూ చేస్తాడు అని బ్రిటిష్లో నమ్మేవారు. సో వీటినే బ్రిటిష్లో ప్రెరోగేటివ్ రిట్స్ అంటారు. బట్ తర్వాత ఒక సింగిల్ రాజాతో పనవ్వట్లేదు, మెల్లమెల్లగా కోర్ట్స్ రిట్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేశాయన్నమాట మన బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో. అక్కడి నుంచి మనం వేరియస్ యాక్ట్స్ ద్వారా మనం తీసుకున్నాం కదా మన కాన్స్టిట్యూషన్లో, రిట్స్ కూడా అక్కడి నుంచి తీసుకున్నామన్నమాట. సో ఇప్పుడు మనకి సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ ఇష్యూ చేస్తున్నారు. ఒకవేళ లోవర్ కోర్ట్స్ కూడా రిట్స్ ఇష్యూ చేయాలంటే పార్లమెంట్ కొత్తగా ఒక లా తీసుకురావాలి. ఇప్పటి వరకు అయితే అలా జరగలేదు. సో సుప్రీం కోర్ట్ Article 32 కింద రిట్స్ ఇష్యూ చేయగలదు, హైకోర్ట్ Article 226 కింద ఇష్యూ చేయగలదు. ఈ 2 ఆర్టికల్స్ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, సుప్రీంకోర్ట్ హ్యాస్ బ్రాడ్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. చూడండి, మన ఇండియా మొత్తానికి మనకి ఒకటి సుప్రీంకోర్ట్ ఉంది, రైట్? హైకోర్ట్ జ్యూరిస్డిక్షన్ ఏంటి, ఆ స్టేట్కి మాత్రమే పరిమితం. తెలంగాణ హైకోర్ట్ తెలంగాణలోని కేసెస్ మీద మాత్రమే రిట్స్ ఇష్యూ చేస్తుంది, అలాగే కర్ణాటక హైకోర్ట్ ఆ స్టేట్కి మాత్రమే, సేమ్ లైక్ ఏపీ హైకోర్ట్. సో స్టేట్లో మాత్రమే జ్యూరిస్డిక్షన్ ఉంది కాబట్టి హైకోర్టుది కొంత నారో జ్యూరిస్డిక్షన్ అన్నమాట, ఎక్కువ స్కోప్ లేదు. వేరే సుప్రీంకోర్ట్ ఇండియాలో ఎవరైనా సరే వాళ్ళకి ఎలాంటి డిస్ప్యూట్ వచ్చినా వాళ్ళకి హైకోర్టుతో సాటిస్ఫై అవ్వకపోతే డైరెక్ట్ సుప్రీంకోర్ట్ వెళ్ళొచ్చు. అసలు హైకోర్ట్ని అప్రోచ్ అవ్వకపోయినా పర్లేదు, డైరెక్ట్ ఫస్ట్ స్టెప్ కిందనే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవచ్చు.
ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే. సో సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది వైడ్, ఇండియా మొత్తం వాళ్ళ జ్యూరిస్డిక్షన్ ఉంది కాబట్టి యూ కెన్ సే సుప్రీంకోర్ట్ హ్యాస్ బ్రాడర్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. మూడోది, సుప్రీంకోర్ట్ కెన్ ఇష్యూ రిట్స్ ఓన్లీ ఫర్ ఎన్ఫోర్సింగ్ ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ సుప్రీంకోర్ట్కి నారో స్కోప్ ఉంది అని చెప్తున్నాము. మనకి కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, కొన్ని అవుట్ సైడ్ ద ఫండమెంటల్ రైట్స్ కొన్ని కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉంటాయి. మీరు పాలిటీ సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేస్తాం అవి. తర్వాత ఏదైనా పబ్లిక్ అథారిటీ కానీ, ఒక లెజిస్లేటివ్ బాడీ కానీ, ఒక లా ద్వారా, ఒక స్టాట్యూట్ ద్వారా తీసుకొచ్చిన కొన్ని రైట్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ ఈ విధంగా పనిచేయాలి, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక మనిషికి ఇంత అందుతుంది, ఇలాంటి కొన్ని లీగల్ రైట్స్ ఉంటాయన్నమాట, ఒక యాక్ట్ ద్వారా వచ్చిన రైట్స్. ఓకే, లీగల్ రైట్స్ మనం హైకోర్టు ఈ ఫండమెంటల్ రైట్స్ మీద, కాన్స్టిట్యూషనల్ రైట్స్ మీద, లీగల్ రైట్స్ మీద, అన్నిటి మీద రిట్ జ్యూరిస్డిక్షన్ని ఎక్సర్సైజ్ చేయగలదు, రిట్స్ ఇష్యూ చేయగలదు. సుప్రీంకోర్టు ఏంటంటే కేవలం ఫండమెంటల్ రైట్స్ మీద మాత్రమే రిట్స్ ఇష్యూ చేస్తుంది. మీ ఫండమెంటల్ రైట్ వయలేట్ అయ్యిందా, మీరు హైకోర్టుకి కూడా వెళ్ళని అవసరం లేదు, డైరెక్ట్గా నా దగ్గరికి రండి అని సుప్రీంకోర్టు అంటుంది, అవి నేను డీల్ చేస్తాను. వేరాజ్ మీ లీగల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏమైనా వయలేట్ అయితే మీరు మీ రెస్పెక్టివ్ స్టేట్ హైకోర్ట్స్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తుంది అన్నమాట. సో రైట్స్ విషయానికి వస్తే సుప్రీంకోర్ట్కి నారో జ్యూరిస్డిక్షన్ ఉంది, ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మీద మాత్రమే రిట్స్ వస్తున్నాయి. వేరాజ్ హైకోర్ట్కి వైడ్గా చాలా బ్రాడ్ జ్యూరిస్డిక్షన్ ఉంది, ఫండమెంటల్, కాన్స్టిట్యూషనల్, లీగల్ రైట్స్ దేని మీదైనా సరే హైకోర్టు రిట్స్ ఇష్యూ చేయగలదు. నాలుగవది, ఆర్టికల్ 32 ఇస్ అ ఫండమెంటల్ రైట్, సో సుప్రీంకోర్ట్ కెన్నాట్ రెఫ్యూజ్ టు ఇష్యూ ద రిట్స్. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక డిస్ప్యూట్ తీసుకొని హైకోర్టుకి వెళ్ళారనుకోండి, హైకోర్టు అప్లికేషన్ చూసి ఆ జడ్జ్ లేదు నేను మీ అప్లికేషన్ ఎంటర్టైన్ చేయను, మీరు వెళ్ళిపోండి అని చెప్పొచ్చు. అదే ఒక ఫండమెంటల్ రైట్ వయలేట్ అయ్యి ఒక పర్సన్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, సుప్రీంకోర్టు అలా నో చెప్పలేదు, ఖచ్చితంగా అప్లికేషన్ని కన్సిడర్ చేయాలి ఇఫ్ అది ఫండమెంటల్ రైట్కి సంబంధించిందైతే. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్లో ఉంది సుప్రీంకోర్టు ఈజ్ ద గ్యారంటీయర్ ఆఫ్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి. సో హైకోర్టు కొన్నిసార్లు టూ మెనీ కేసెస్ ఉండో, అప్లికేషన్ని ఆర్ ఆ కేసు నచ్చకో, ఆ జడ్జ్ యొక్క మైండ్ సెట్ వల్లనో సంభవ అప్లికేషన్ని లేదు మేము ఇది ఎంటర్టైన్ చేయ, మీరు వేరే దగ్గర చెప్పుకోండి అని పంపించవచ్చు. సో ఇట్స్ జస్ట్ అ లీగల్ రైట్ హైకోర్టుతో మాట్లాడితే. వేరాజ్ సుప్రీంకోర్టుకి ఏంటి, ఒక ఫండమెంటల్ రైట్ని తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్తే ఖచ్చితంగా సుప్రీంకోర్ట్ దాని గురించి కన్సిడర్ చేయాల్సిందే, అప్లికేషన్ని తీసుకోవాల్సిందే. ఓకేనా, యూజువల్గా హైకోర్ట్స్ అలా పంపించరు, వాళ్ళు కూడా తీసుకుంటారు, బట్ ఎనీ కారణం వల్ల హైకోర్టు లేదు మీ అప్లికేషన్ తీసుకోము మేము అని అంటే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సుప్రీంకోర్టు ఈజ్ ద డిఫెండర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కాబట్టి డెఫినెట్గా ఆ సబ్జెక్ట్ని డీల్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ టాపిక్. ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఎనీ చేంజెస్ ఆర్ నీడెడ్. థ్యాంక్ యూ.